హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ మూవీ అప్డేట్స్ మూవీ ఫ్యాక్స్ అనే తర్వాత సంగతి ఓన్లీ ఆది అప్డేట్ అని చెప్పుకోవచ్చు నిన్న ఇవాళ ట్రెండింగ్ టాపిక్ అయితే ఆది పురుషే ఆది పురుష సినిమా ఫ్లాప్ అంటున్నారు డిజాస్టర్ అంటున్నారు వర్స్ట్ అంటున్నారు ఒకడైతే డైరెక్ట్ గా చెప్తున్నాను నిజంగా హోం రావత్ నాకు కనబడితే నేల నాయకించి మరి కొడతాను హైదరాబాద్ మరి కొడతాను అలాంటి అర్థమైందా నేల నాగించకూడదంట మన ఓమరావుని అసలు ఏం పాపం చేశాడు ఎందుకు ఓం రౌత్ని అయినా ప్రభాస్ అయినా ఆదిపూర్ సినిమానైనా ఎంత కక్షగట్టి రోజు చేస్తున్నారు అది ఒక రామాయణాన్ని అది ఒక మన పురాణాన్ని అది మనం పూజించేటటువంటి ఒక రామాయణాన్ని ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి మొట్టమొదటి ఏదైనా దరిద్రం ఏదైనా ఉందంటే ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ అనమాట ఒక్కొక్కసోట ప్రభాస్ శ్రీరాముల్లో కాదు యేసు ప్రభులా అనమాట ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు అయితే నిజంగా నవ్వొకటే వచ్చింది చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేయడానికి ఈ యొక్క ఆదిపూరి స్టీమే లూప్ ఇచ్చినట్టు అనిపించింది అనమాట ఆ విధంగా నా భయ శ్రీరామచంద్రుని చూపించేది వైట్ అండ్ వైట్ వేసాడు హెయిర్ పెంచాడు ఈ విధంగా నించున్నాడు ఒకప్పుడు బాహుబలిలో ఏ విధంగా ఉండేవాడు ఇప్పుడు ఈ ఆది పురుషులు ఏ విధంగా ఉండు ప్రభాసు అనేటటువంటిది ఒక్క మొక్క చూస్తే అర్థమవుతుంది అనమాట ఇంకా దరిద్రం ఏంటంటే ఇంద్రజిత్ అనమాట అసలు ఇంద్రజిత్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంద్రజిత్ గా వీడిని చూపించడం జరిగింది వీడు ఏ విధంగా ఉన్నాడంటే పూరి జగన్నాథ్ సినిమాలో గోవాలో డ్రగ్స్ అమ్మడం ఏ విధంగా ఉంటాడు అట్టుండ అనమాట ఏదైనా ఇంద్రజిత్ ఆ ఒంటిన టాటోస్ ఏంటో ఆ బక్క శరీరం ఏంటో అసలు రావణాసురుడు కొడుకంటే ఏ రేంజ్ లో ఉండాలి ఆ విధంగా ఉండలేదు అండ్ కి తనకి ఫైట్ పెట్టడం ఏదైతే ఉందో ఇది ఎవడు కూడా జీర్ణించుకోలేబోతున్నారు ఇంద్రజిత్ విషయంలో అయితే ఓం రోజ్ చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాడు అనిపించింది రావణ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి దేవుడ అయినా తాటి నుంచి అనుకుంటుండేమో పైన ఐదు హెట్లు కింద నాలుగు హెడ్లు ఓకే వరసగా ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు కానీ అవి హెడ్లు అని చెప్పి మనకి అనిపించాలి కదా బొమ్మలు చెప్పి అనిపిస్తాయట ఈ విధంగా రావణాసురుడు హెడ్లు కంటే బాము మెంతు ప్లస్ యాడ్ లో వచ్చేటటువంటి రావణాసురుడు చాలా బాగుంటారు బాబు అని చెప్పి మీ డ్రా చేస్తున్నారు ఇంకా మరీ దరిద్రం ఏంటంటే ఆ స్నేక్స్ తో మసాజ్ అనమాట కొద్దిగా జూమ్ చేసి చూడండి అది స్నేహ అర్థం కాట్ల ఇంకేంటో అర్థం కావట్లేదు అనమాట ఈ విధంగా నేను తో మసాజ్ चीपड़ने में देते हों ఇది రామాయణంలో ఉందా లేదు కొత్తగా పెట్టారు మరి అది ఎంత ఇదిగా అనిపియాలి చాలా అంటే చాలా దరిద్రంగా అనిపించింది బట్టలు లేకుండా రావణాసును స్నేహిక్స్ తో మసాజ్ చేయించుకోవడం అయితే రామాయణంలో లేదు ఇది నిపుణులు సైతం తెలియజేస్తున్నారు ఏ విధంగా పోల్ ఇంకోటి ఏంటంటే కుంభకర్ణ కుంభకర్ణను భారీగా చూపించలేదు వదిలేండి భారీగా ఫైట్ పెట్టలేదు వదిలేండి జస్ట్ మూడు బాలానికి కుంభకర్ణ చచ్చిపోవడం ఏంటి ఇది మరీ విడ్డూరం సీరియల్లో జరిగినటువంటి రామాయణంలో కూడా కుంభకర్ణుడు మూడు బాణాలు చాలా అంటే చాలా గట్టిగా తగులుతాయి అప్పుడు కుంభకర్ణుడు చచ్చిపోతారు ఆ విధంగా కూడా చూపించలేదు ఇది ఎక్కడ దరిద్రం కుంభకర్ణుడికి ఆంజనుడికి మధ్య యుద్ధం పెట్టలేదు కుంభకర్ణుడికి రాముడు మనకు యుద్ధం పెట్టలేదు జస్ట్ మూడు బాణాలతో కుంభకర్ణుని హతమార్చాడు మన శ్రీరామచంద్రం చూపించారు విధమైనటువంటిది ఇంకా ఏమైనా ఉంటుందా ఇంకా ఇంకా చెప్తాయినండి రామ వచ్చేసి రాముడిని వచ్చేసి ఏ విధంగా చూపించారు అనేటటువంటిది నేను ఆల్రెడీ డిస్కషన్ చేసిన చూడండి ఇంకో మెయిన్ మెయిన్ పాయింట్ చెప్తా ఈ పాయింట్ అయిన తర్వాత మీకే అనిపిస్తే ఓం రౌత్ మీద వేభత్సమైనటువంటి కోపం వస్తుంది హనుమాన్ ఉన్నాడు సుగ్రీవు ఉన్నాడు వాళ్ళు ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళు వానరాల జాతికి చెందినవాడు ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఎవడన్నా ఒప్పుకోవాలి మరి హనుమాన్ ని సగం మనిషిలాగా సగం కోతిలాగా లాగా చూపించారు మరి సుగ్రీ ఉన్ని వాలిని అక్కడ ఉన్నటువంటి వానరాల అందరినీ జంతువుల్లాగా ఎందుకు చూపించారు ఈ విషయం ఓం రౌత్ కన్నా తెలుసా కనీసం దీని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసారా లేదా అనేటటువంటిది చూడాలన్నమాట ఎందుకంటే ఒకే జాతికి చెందినప్పుడు అందరిని ఒకేలాగా చూపించాలి కొన్ని క్యారెక్టర్స్ అనే పెట్టాలి వాళ్ళకి సుగ్రీవుడి మధ్య ఫైట్ సరిగా పెట్టలేదు వాళ్ళ చేసిన సరిగ్గా పెట్టలేదు వాళ్ళ మధ్య డైలాగ్ సరిగా పెట్టలేదు వాళ్ళ మధ్య ఎమోషన్ సరిగా పెట్టలేదు శ్రీరామచంద్రుడు వాళ్ళని దెబ్బతీసినప్పుడు వారి శ్రీరామచంద్రుని అడిగేటటువంటి ఉన్నాయో ఆ రామాయణ మొత్తం మీద హైలైట్ అయినటువంటి క్వశ్చన్ లో రామును నిలదీసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వాళ్ళే ఇంకా హైలైట్ దాన్ని సరిగ్గా పెట్టలేదు ఇక్కడ ఎక్కడ దరి మామ వాళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు సుగ్రీవుడికి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళిద్దరిని ఒక గొర్రెల లాగా చూపిస్తే ఎలా జీర్ణించుకుంటారు చాలా మంది టికెట్లు బుక్ చేసుకోవడానికి క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఎందుకంటే మేము మా పిల్లలకి మంచి రామాయణం చూపించాం అనుకున్నా ఈ వల్గర్ రామాయణం మా కక్కలేదని చెప్పి బుక్ చేసుకుని కూడా చేసుకుంటున్నారు ఇంకా అర్థం చేసుకోండి ఇంకా 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 చాలా అంటే చాలా దరిద్రం ఫ్రెండ్స్ ఇంకా పెద్ద దరిద్రం చెప్పాను నిన్న ఆదిపూర్ సినిమా బాగాలేదు అని చెప్పి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఒకటేదో ఉన్నాడంట వాడిని ఇమి కుట్ర కొట్టారు అది ఎంతమంది కొడతారు నాకు అర్థం కావాలి కొడితే డైరెక్టర్ని కొట్టండి కొడితే విజువల్ ఎఫెక్ట్ తీసుకున్నాను కొట్టండి కొడితే మా ప్రభాస్ని ఎందుకు చెప్పి వాడిని కొట్టండి వాడిని క్వశ్చన్ చేయండి అంతేగాని బాగలేదని చెప్పి బయటకు వచ్చి చెప్పినంత మాత్రాన కొట్టడం ఏదైతే మరీ దరిద్రం ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న వాడు ఒక్కడే అన్నాడేమో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద రాడ్ అంటున్నారు పెద్ద చెప్ప సినిమా అంటున్నారు రామాయణం అనేటటువంటి రెస్పెక్ట్ కూడా లేకుండా పండబుద్ధులు చేస్తున్నారు ప్రభాస్ని వేసుకుంటున్నారు ఓమరోత్ని తీసుకున్నారు మరి కొట్టండి ఎంతమంది కొడతారు కొట్టండి ఈ కొట్టడం సమస్యమా కూర్చొని మాట్లాడుకోవాలి బాగాలేదంటే అది వాడు ఒపీనియన్ మీ ఒపీనియన్ బాగుంది బాగుంది అని బాగుంటే ఆడియన్స్ హిట్ చేస్తారు నాలంటోలు ఇంకెవడు ఎన్ని చెప్పినా కానీ వాడిని పిచ్చుడి కింద లెక్కేస్తారు కొట్టడం ఏదైతే ఉందో ఇది మహాపాపం అనమాట నేను ఇంకా బ్యాడ్ పబ్లిసిటీ హనుమంతుడు వచ్చి సినిమా చూస్తున్నా చెప్తున్నారు ఇప్పుడు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే మొన్నటిదాకా హనుమంతుడి కోసమే సీట్ కేటాయించారు ఇప్పుడు సంపూర్ణ వానర సైన్యం కోసం కూడా సీట్ కేటాయించారు అందుకే టికెట్స్ బుక్ అవ్వలేదు అందుకే థియేటర్ అంతా ఖాళీగా ఉందని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు భయ్య ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎత్తాయినండి సీతమ్మ వారిని స్లీవ్లెస్ లో చూపించారు ఇది మరీ దారుణం మనం చదువుకున్నటువంటి రామాయణంలో సీత సీతమ్మ వారి మొహం కూడా లక్ష్మణుడు చూడు కానీ అక్కడ హనుమంతుడు చూశారు అక్కడ ఉన్నటువంటి ప్రతి వానదాలు చూస్తాడు దర్శకాంతుడు చూస్తాడు ఆమె యొక్క మొహం చూడలేదు చాలా మంది సీతమ్మ వారిని మన లక్ష్మణుడు ఎలా గుర్తుపడతాడు ఫస్ట్ ఏం జరిగిద్ది అంటే మెట్టే దేశకొస్తారనమాట హనుమంతుడు రామ నాకు సీతమ్మ వారి ఇచ్చానంటే రాములు వారు గుర్తుపడ్డాడు ఇది సీతతో కాదు అని చెప్పి కన్ఫ్యూజ్ అన్నాడు అప్పుడు లక్ష్మణ్ వారు చెప్తాడు ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సీతమ్మ వారిది ఎందుకంటే నేను ఆవిడ మొహం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా ఆవిడ కాలేదు చూసాను ఏ విధంగా నేను గుర్తుపట్టానని చెప్పి లక్ష్మణ్ వారు చాలా అని చాలా క్షుణ్ణంగా చెప్తారు అదే మిస్ చేయగలిగారు ఇంకా సీతమ్మ వారిని దశకంఠుడు పది తలాలు ఓపెన్ చేయగానే సీతమ్మ వారు భయపడి కది కింద పోతాడు అప్పుడు మట్టితో సహా మన కానీ ఇందులో సహాకెళ్తా చెట్లు పురుగులు వచ్చి యాసపోయినాయి అనమాట ఈ విధంగా మాట్లాడుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా లాస్ట్ ఇది బట్ నాట్ ఒరిజినల్ నేమ్స్ అక్కడ శ్రీరామచంద్రుడు లక్ష్మణుల వారు సీతమ్మ వారు సినిమా మొత్తం మీద కూడా ఈ ఒరిజినల్ నేమ్ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వినపడదు రాఘవుడు అంటున్నారు జానకి అంటున్నారు లక్ష్మణుల వారు కూడా సంథింగ్ పేరు పెట్టారన్నమాట ఆ విధంగా పిలుచుకోవడం తప్ప ఒరిజినల్ పేర్లు ఏంటి ఒరిజినల్ పేర్లు ఎందుకు పెట్టలేదు అంటే గట్టిగా మాట్లాడితే అసలు రామాయణమే కాదు గట్టిగా మాట్లాడితే రామాయణానికి దీనికి సంబంధం లేదు అని చెప్పడానికి ఏ విధంగా పెట్టారో అని చెప్పి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ ఈ విధంగా సినిమా బాగలేదు అనడానికి వీళ్ళు చూపిస్తున్నటువంటి రీజన్స్ పెద్దదారిత ఏదైనా ఉందంటే రావణుడి లంకను చూపించేటటువంటి విధానం అనమాట రావణుడి లంక ఏదైతే ఉందో ఇది మీరు ఆల్రెడీ పోల్చుకోవచ్చు అస్గర్డ్ ఇది మార్వెల్ యూనివర్స్ కి సంబంధించింది అక్కడ సూపర్ హీరోస్ ఉంటారు అని చెప్పి మనం చాలా సినిమాల్లో చూసాం ఆ అస్గర్డ్ గోల్డ్ కలర్ లో ఉంటుంది అనమాట దానికి బ్లాక్ కోటింగ్ చేసి దాన్ని రావణ లంకలా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు అది అసలే బిడిసి కొట్టింది అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఏంటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రోల్ చేసినట్టు కొన్ని మాఫ్ పిక్స్ అయితే ఫుల్ వైరల్ గా మారాయి ఒకసారి ఈ పిక్చర్ చూడండి ఈ పిక్చర్ చూస్తుంటే మాకు అల్లు అర్జున్ కూర్చొస్తుంటాడు బాయిరా అది ఇది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఇది ఒరిజినల్ పిక్చర్ కాదు ఒరిజినల్ పిక్చర్ అయితే ఇది అనమాట ఇది వాలి పిక్చర్ దీన్ని మాఫ్ చేసి ఈ విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేశారు దీనివల్ల నెగటివిటీ నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ విధంగా ఇన్ని చేసేటప్పుడు వాళ్ళు ఆచితూచి అడిగేయాలి ఈ సినిమాలో ఉన్నటువంటి ఇంకా పెద్ద బొక్క ఏదైనా ఉంది అంటే రావణాసురుడి డెత్ చూపించేది రావణాసురుడు బ్రహ్మ దగ్గర వరం అనమాట నిన్ను భూమి మీద చంపలేరు ఆకాశంలో చంపలేరు పగలు చంపలేరు రాత్రి చంపలేరు దేవుడు చంపలేరు దయ్యము చంపలేదు అని మరి లాస్ట్ లా బాణం అందించగానే రావణాసుడు చచ్చిపోతారు మరి ఈ విధమైనటువంటి వాళ్ళు ఫాలో అయ్యారా లేదా అనేటటువంటి చూడాలి రియల్ అయినటువంటి రామాయణంలో రావణాసుడు కొద్దిగా గాల్లో ఎగిరి ఉన్నప్పుడు తన రాక్షస రూపం దాల్చినప్పుడు అక్కడ పడుతున్నటువంటి సమయంలో పొద్దు కూకిన వేళ రావణాసుని చంపడం జరుగుతుంది అని చెప్పి అక్కడైతే తెలియజేశారు మరి దాన్ని అయితే వీళ్ళు సంపూర్ణంగా మిస్ చేశారు అనిపించింది క్లైమాక్స్ లో రావణ ఏదైతే ఉందో ఇది సిల్లీగా అనిపించింది కూడా అంటున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే రాముడు ఏం చేస్తారంటే ఈ హనుమంతులు హనుమంతులతో వీళ్ళని ఎక్కడ పంపిస్తారు బలవం వాళ్ళని తీసుకెళ్ళి బలహీన ఉందో ఇది బాగాలేదు అని చెప్తున్నారు అనమాట నేను చూపించేట ఇంకో వీడియోలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి వెయ్యి కోట్లు కొట్టి తగ్గొట్టదు దాని గురించి హిట్ ఆఫ్ అట్ అనేటటువంటి ఒక మంచి క్లారిటీ నేను ట్రై చేస్తా ఇది వీడియో విషయానికి వచ్చినట్టయితే మరి మీకు ఈ వీడియో విధంగా అనిపించింది మీ ఒపీనియన్ మీరు తెలియజేయండి తప్పు లేదు వచ్చి కొట్టాలన్నమాట బాలీవుడ్ లో చూసుకున్నట్టయితే సైఫ్ అలీ ఈ క్రితం చాలా అంటే చాలా బాగా చూపించి రామని తక్కువ చేశారనమాట ప్రభాస్ లుక్స్ చాలా అంటే చాలా దరిద్రంగా చూపించారు మరి ప్రభాస్ బాలీవుడ్ హీరో కాదని చెప్పి ఈ విధంగా చూపించారని చెప్పి కూడా కుట్రలు అయితే వినపడతాయి అనమాట దీని మీద గది వీడియో విషయానికి వచ్చినట్టయితే మీ ఒపీనియన్ మీది నా ఒపీనియన్ అది ఎవడ ఒపీనియన్ అది కానీ సినిమా రిజల్ట్ అనేది మాట్లాడది అనేటటువంటిది నిజమనమాట ఒక్క ముక్కలో చెప్తాను అంటే జస్ట్ టూ మంత్స్ వెయిట్ చేయండి సలార్ వస్తుంది ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పింది అని చెప్పి నా ఫీలింగ్ సలార్ కోసం వేయిట్ చేయడం తప్ప ఇక మనం చేసేది ఏమి లేదు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బాధపడమాకండి ఓకేనా బాయ్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీడియో వీడియో షేర్ చేయండి వన్ మాత్రం జై హింద్ ఉంటా